నేను ఒక వార్డు మెంబర్ను కాదు, నేను ఒక ఎంపీటీసినో ఎమ్మెల్యేనో జెడ్పీటీసినో ఒక ఎంపీనో కాదు. ఆ విధంగా నేను ఎక్కడ రాజకీయంగా చట్టసభలకు వెళ్ళిన చరిత్ర నాకు లేదు. కానీ ఒక కులం పేరుతో ఉద్యమం మొదలుపెట్టినా కూడా సమాజం పట్ల కూడా బాధ్యత ఉన్నదని చెప్పి, ఒక కులం పేరుతో ఉద్యమం మొదలుపెట్టినా కూడా సమాజం పట్ల బాధ్యత ఉందని చెప్పి సమాజం కోసం చేసిన పోరాటాల ఫలితాలు ఇవాళ ఈ దుబ్బాకతో పాటు తెలుగు నేల మీద ఉండబడి ప్రతి కుటుంబం అనుభవిస్తుందనే విషయం మీద తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు నా కళ్ళ ముందు నా సోదరుడు, నా ముస్లిం తమ్ముడు కనిపిస్తున్నాడు. నా తమ్ముడా, మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను. ఆరోగ్యశ్రీ పథకం నా ముస్లిం నసీమ బిడ్డ కోసం వచ్చిందనే విషయం మీరు దృష్టిస్కొస్తున్నా నేను. ఈ నాది ఎప్పుడో ఆ స్టేట్మెంట్ మీరు చూసే ఉంటారు, మీరు టీవీలో కూడా చూసుకుంటారు, సోషల్ మీడియాలో చూడండి. ఈ దేశంలో ఆరోగ్యశ్రీ పథకం లాంటి పథకం ఎక్కడ లేదు. ఎందుకంటే పేదవాళ్లకు గవర్నమెంట్ ఆసుపత్రులు ఉంటాయి, డబ్బులు ఉన్న వాళ్ళకు కార్పొరేట్ ఆసుపత్రులు ఉంటాయి. కానీ ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం రావడం ద్వారా కార్పొరేట్ వైద్యం పేదలు అనుభవిస్తున్నారంటే అది ఎంఆర్పిఎస్ నడిపిన గుండె జబ్బుల ఉద్యమం. దానికి కారణం ముస్లిం బిడ్డకు వచ్చిన ఒక సమస్యని ఉద్యమంగా మార్చడం జరిగింది. సరిగ్గా 2004-19 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లా వైరాని ఒక మండలంలో, దాని పక్క గ్రామమైన దొద్దుకూర్ అనే గ్రామంలో, ఆ గ్రామంలో ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక ముస్లిం కుటుంబం నా దగ్గరకు వచ్చి అన్న, నా బిడ్డకు గుండె జబ్బు ఉన్నది, ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేదన్న, ఆపరేషన్ చేయాలంటే 140,000 అడుగుతున్నానన్న ప్రైవేట్ ఆసుపత్రిలో, దయచేసి నా బిడ్డను కాపాడమంటే నా దగ్గర కూడా డబ్బు లేదమ్మా, కానీ ఆపరేషన్ చేయించే మార్గం చూస్తానని చెప్పి ఆ బిడ్డకు చెప్పి ఆ బిడ్డను రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్ళాను. రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్ళింది 2004 మే 14 21 తారీఖు నాడు. మీ అన్నగా చెప్తున్నా 2004 మే 21 తారీఖు అంటే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులు తీసుకెళ్ళాను నేను. లేకు గెస్ట్ హౌస్ లో అందరిని చూస్తున్నాడు, నన్ను కూడా చూసిండు. కృష్ణ, ఎందుకు ఇంత జనాలు ఉన్నావు, లోపల రావచ్చు కదా అన్నాడు. సార్, నేను లోపల రావాలంటే నలుగురితో వచ్చాను, రానియర్ అని చెప్పి ఇక్కడ ఉన్నానని చెప్పాను. ఏంటి విషయం అన్నాడు. నేను చెప్పాను, సార్ ఈ అమ్మాయి నసీమా సార్, వీళ్ళు తల్లిదండ్రులు సార్, ఈ అమ్మాయికి గుండె జబ్బున్నా సార్, ఆపరేషన్ చేసే శక్తి లేదు సార్, మీరు చేయించండి అన్న నేను. ఎంత ఖర్చు వస్తుంది కృష్ణ అన్నాడు. 140,000 అని చెప్పాను. నేను 140,000 ఇవ్వను కానీ 25,000 ఇస్తాను అన్నాడు. మీరు 25,000 ఇస్తే ఇంకా 115,000 ఎవరు పెట్టుకోవాలన్న నేను. కన్నోళ్ళు పెట్టుకుంటారు కదా అన్నాడు. కన్నోళ్ళు పెట్టుకునే తోముతుంటే నాకెందుకు చెప్తారు, నేను నీ దగ్గర చేస్తా సార్, నువ్వే చేయించమన్న నేను. అప్పుడు ఒక మాట అన్నాడు, నేను కనుక ఉచిత ఆపరేషన్ మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉండబడే నా బడ్జెట్ అంతా దానికే ఖర్చు పెట్టాల్సి వస్తుంది, నేను ఆ పని చేయలేము అన్నాడు. అప్పుడు నేను ఒక మాట అన్నా, సార్ డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు, డబ్బులు లేని వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు సార్, మరి డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రి కదా, మరి డబ్బులు లేని వాళ్ళు సంగతి ఏంది అన్న నేను. నువ్వు చేయించాల్సిందే అన్న, అంతకంటే చేయించాను అన్నాడు. నువ్వు చేయించకపోతే రోడ్ మీద ఉద్యోగం చేయాల్సి వస్తుంది అన్న, నువ్వు చేసుకోపో అన్నాడు. ఆ తర్వాత జరిగిన ఉద్యమే, నసీమ కోసం జరిగిన ఉద్యమే హైదరాబాద్ నగరాన్ని మొత్తం దిగ్బంధం చేయడం జరిగింది. ఆ రోజు కూడా గుండె జబ్బు పిల్లలు కూడా కొంతమంది ఒకరిద్దరు చనిపోవడం కూడా జరిగింది. దాని ఫలితమే ఆగస్టు 7, 2004 ఉద్యమం చేసిన రోజే అందరికి ఉచిత ఆపరేషన్ చేపిస్తాను మాటిచ్చాడు. దానికి పెట్టిన పేరే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయిందని కూడా మీరు మర్చిపోవద్దు. సహనం కోరుతున్నాను. ఇది నేను చెప్పిన స్టోరీ కదా, ఒక్కసారి రాజశేఖర్ గారి మాటల్లోనే వినాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను వినండి. చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఉదయింపు చేశాడు మన కృష్ణ. పన్నెండు సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఉదయింపు ఆయన ఆ విధమైన ఉదయింపు తీసుకునే 12 సంవత్సరాల వయసు ఉదయింపు తీసుకొచ్చి ఆ ఉదయింపులో అరసలతో 20 చచ్చిపోయే ప్లీజ్ అవాయిడ్ ది కామెంట్స్ ప్లీజ్ మన ఊరు
మీ పోపు చెప్పుకుంటారు ప్లీజ్ సుమీ పార్టీ అధ్యక్ష మా దృష్టికి వచ్చిన వినువెంటని ఏమాత్రం ఆలస్యం తెలియదు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లకు డబ్బులు లేక ఆపరేషన్ చేయించుకోవాలని ప్రయత్నిస్తుంటే వారి పరిస్థితులు అర్థం చేసుకోలేని శక్తి మాకుంది ఆ కన్ఫెషన్ అవుతుంది ర్యాంకు లేదు అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేశామా లేదా అంతకుండా ఎప్పుడైనా జరిగాయా ఇది ఇప్పుడు చెప్పండి అంతకుముందు ఎప్పుడు జరగని అప్పుడే మొదలైంది అంటే ఆరోగ్యశ్రీ పథకం రాకముందు ఈ ఉద్యమం జరిగిందని ఎన్ని చెప్పాడంటే మరి ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు లేనోళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి నా ముందుకు రండి కానీ ఇవాళ అన్ని కులాల పేదలకు ఆరోగ్యశ్రీ కార్డు ఉండి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాయి పరిస్థితి వచ్చిందంటే ఒక పేద బిడ్డగా నా వంతు పాత్ర పోషించడం వల్ల వచ్చిన ఆరోగ్యశ్రీ పథకం నిజంగా ఆరోగ్యశ్రీ పథకం అనుభవించే ప్రతి ఒక్కరూ నా అన్నకు ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను నా తమ్ముడు నువ్వు కూడా వేయాల్సిందే అనుకుని మీరు దృష్టి గుర్తుకొస్తున్నాను.